సరే, మిగిలిన వాళ్ళకంటే మెరుగ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణం చేశానే తప్ప ఈనాడు నేను ఏ రకమైనటువంటి నేరాలు కానీ ఘోరాలు కానీ చేసి ఉండలేదు. నేను జిల్లా కారాగారంలో 66 రోజులు ఉన్నాను. నా కళ్ళ ముందు మర్డర్ చేసి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది వ్యక్తులు వీళ్ళ మీద వెళ్ళారు. కొంతమంది రేప్ కేసుల్లో ముద్దాయిలు కూడా వీళ్ళ మీద వెళ్ళారు. కానీ నేను చేసినటువంటి మరి ఘోరమేంటో తప్పేంటో నాకు ఎవరికైనా జ్ఞానోదయం కలుగుతుంది. జైలుకి వెళ్తే పశ్చాత్తాపడతాడు, ఏంట్రా నేనేమన్నా తప్పు చేశానా, నన్ను ఎందుకు ఈ జైల్లో పెడుతున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 16 నెలలు జైలుకి వెళ్ళాడు. చంద్రబాబు గారు ఎప్పుడు జైలుకి వెళ్ళి జైలు చేయలేదు కాబట్టి జైలు బాధ ఏంటో జైలు కష్టాలు ఏంటో తెలియదు కాబట్టి ఆయన ఏమన్నా ఉంచుంటే ఆయన తెలివి ఉంచాడని అనుకోవచ్చు. కానీ ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు ఆయన జైల్లో ఉంటే ఎంత బాధపడ్డారో, ఈయన హృదయం ఎంత కలిసి వేసిందో మరి ముఖ్యమంత్రి గారికి తెలియదా అని అడుగుతున్నాను. ఆ బాధ నీలాంటి బాధ కాదా ఎదటోడదని అడుగుతున్నా. నువ్వు చేసావో చేయలేదో నీ మీద మేము పెట్టింది కాదు, మేము ఆడుకుంది కాదు, నిన్ను నేను చేసింది కాదు. కానీ ఉన్న వాస్తవాన్ని నేను మాట్లాడాను, టీవీలు పేపర్లో చెప్పిందని మాట్లాడాను. నేనేమి రాసుకురాలా, నీ గురించి చదువుకురాలా, ఉన్న వాస్తవాన్ని అందరూ చెప్పే మాటను నేను మాట్లాడాను. దానికి మరి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారు. ఈ రోజున మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఎస్సీని గౌరవించాలి, ఏ విధంగా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని చెప్పి రాస్తే దానిలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఒక చట్టాన్ని మన పాలకులు తీసుకొస్తే దాన్ని నువ్వు దుర్వినియోగం చేసి ఒక రాజకీయ పార్టీని మరి భూస్థాపితం చేయడానికి నువ్వు వాడావు అంటే ఈ రోజున మరి మిమ్మల్ని ఏమనాలి అని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మేము అడుగుతున్నాం, ఈరోజు 13 ఎస్సీ ఎస్టీ పెట్టారు, అదేమంటే చంద్రబాబు గారు ప్రభుత్వంలో పెట్టారంటున్నారు. తీయండి, బహిరంగంగా పత్రికా విలేకరుల ముందు ఎవరైతే ప్రింట్ మీడియా ఉందో ఎలక్ట్రానిక్ మీడియా ఉందో వాళ్ళ ముందు తీయండి. ఎన్ని పాత కేసులు, ఎన్ని మీరు కొత్తగా పెట్టిన కేసులు, ఏ కేసులో అయినా ఏ వ్యక్తి అయినా మీరు వాళ్ళకి అన్యాయం జరిగిందని మీరందరూ ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో మీరు, మీకు ఒక సంఘం ఉంది, మీకు ఒక అసోసియేషన్ ఉంది, మీరు మేము నిర్ణయించుకున్నాము అంటే మీరు ఎన్ని సంవత్సరాలు లో నుండి పోమని ఆదేశిస్తే, ఈ జీవితంలో బ్రతకడానికి నువ్వు పనికిరావు అని మీకు నిర్ణయిస్తే నేను శాశ్వతంగా మీ నుంచి ఈ ప్రపంచకాన్ని వెళ్ళిపోతానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప నేనేం పిరికివాడిని కాను, నేనేమి ఎవడే ఏ దళితుడి ఆస్తిని కాజేయాలని చూసే మనిషిని కాను. ఒకరిద్దరం అయితే నాది తగలబోసుకుని దారబోసుకుని రకమే తప్ప ఈ రోజున నేను ఎవరి ఆస్తులు కాజేశాను, ఎవరిని ద్రోహం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను, ఈ విధంగా 18 కేసులు పెట్టాను. మీరు ఆ పాత తీసేసి మూసేసి చంద్రబాబు గారు అనేవాడు ఎవరైనా ఆ ఎమ్మెల్యే అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు కంప్లైంట్ ఇస్తే కేసు కట్టాలేదు. అట్లా వాళ్ళు కట్టి దర్యాప్తు చేసి ఛార్జ్షీటు ఫైల్ చేస్తే కూడా వాళ్ళకి నెంబర్లు పడలేదని చెప్పి మీరు వెనక్కి పట్టుకొచ్చి మీరు నెంబర్ లేదని చెప్పి తీసుకొచ్చి మీరు ఆ నెట్లను నన్ను ఏమనగా పెట్టి మీరు రిమాండ్ చూపించినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. మిత్రులారా, మీకు సంకెళ్ళు వేశారు, మీకు ఆంక్షలు పెట్టారు, మీరు చూపించలేకపోతున్నారు, మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరైనా బతికేది 4 రోజులే, నేనైనా బతికేది 4 రోజులే, పోయేది ఎప్పుడైనా తప్పదు. కానీ వాస్తవాన్ని నిజంగా నా దగ్గర తప్పుంటే రోజుకొక సీరియల్ లాగా, రోజుకొక సీరియల్ లాగా ఒక కేసు గురించి ఒక సీరియల్ తీసి మీరు ప్రచారాన్ని మీరు చూపించండి. నా అన్యాయం ఏంటో, నా అక్రమం ఏంటో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియాలి. ఈ రోజున 18 కేసులు పెట్టి ఎవరిని వేధిద్దామనుకుంటున్నావు, నువ్వు వేదన గురయ్యావు కదా అని వేరే వాళ్ళని కూడా ఆ రకంగా హింస పెట్టడం, నీకు 150 మంది ఉన్నారు కదా అని మరి అహంభావం, ఆ అహంభావంతో ఆ పొగరుతో ఈ రోజున నా అభిమానులు వస్తే ఎంతమందిని కొట్టారు, సెక్షన్ 30 ఎందుకు పెట్టారు, ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందని విగ్రహాలు దండయ్యద్దన్నారు.
ఇదంతా పోలీసులను పెట్టి వేరే పార్టీ వాళ్ళని అణిచివేయటం కాదా అని అడుగుతున్నాను. మీరు ఈ రకంగా ఇప్పుడు కూడా లోపల నా కార్యకర్తలు 50 మంది ఉన్నారు, ఇది ఏ రకమైనటువంటి ధర్మమో మీరు ఆలోచించండి. డీజీపీ గారు ఎంతో కష్టపడి చదువుకున్నాడు, ఎస్పీ గారు ఎంతో కష్టపడి ఐపీఎస్ పాస్ అయ్యి ఇచ్చాడు, వాళ్ళకి పోలీస్ శిక్షణ ఉంది. మీ శిక్షణలో మీ యొక్క ట్రైనింగు, మీ నీతి, మీ నిజాయితీ, ఈ తప్పుడు కేసులు పెడుతున్నప్పుడు, ఈ అక్రమ కేసులు పెడుతున్నప్పుడు మీ ఉద్యోగ ధర్మం మీకు అడ్డు రావట్లేదా అని చెప్పి నేను ఉన్నతాధికారులను అడుగుతూ ఉన్నాను. ఇదేమి ధర్మం? మరి ఈ రకంగా మీరు హింసించుకుంటా పోతే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా మీరు 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకుంటానని చెప్పి మీరు వాగ్దానం చేసుకున్నారు? మంచి ముఖ్యమంత్రి అంటే ఏదో ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించడము, రేషన్ కార్డు ఇవ్వటము, ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇవ్వటము, రైతు రుణమాఫీ కౌలు రైతులకు ఇస్తామని చెప్పి మరి కౌలు రైతులకు డబ్బులు వేయటము. ఇదే కాదు, శాంతి భద్రతలను కూడా, ఎవరి యొక్క మనసుల్ని కూడా గాయపెట్టకుండా ఉండడం కూడా మంచి ముఖ్యమంత్రికి ఉండవలసినటువంటి మంచి లక్షణంలో ఒకటి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి తెలియదా అని అడుగుతున్నాను నేను. ఈ విషయం మీ ద్వారా అయినా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయమని చెప్పి మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి మీరు చూపించలేనందుకు నాకు బాధ ఉంది, నాకు ఆవేదన ఉంది, మిమ్మల్ని అపార్థం చేసుకోవద్దున్నాను. కానీ మీరు చూపించవలసినటువంటి బాధ్యత ఏ చిన్నదున్నా, చిన్న నలుసు లాంటిదున్నా ఘాటుగా ఎంత లక్షాలు పెట్టేసేవాళ్ళు నా గురించి. ఏమయ్యా కనీసం ఘాటుగా ఎంత కాకపోయినా కనీసం దీనిలో సగం అక్షరం అన్నా వేయాలి కదయ్యా, వాస్తవాల్ని మీరు అర్థం చేసుకోవాలి కదయ్యా. రవి గారు, మీరు ఈ రకంగా ఈ అన్యాయం, మీరు వెళ్దాం పదండి, మీరు వెళ్ళి మీటింగ్ పెట్టుకోండి, అప్పని వీడు వస్తాను, దెందులూరు వెళ్దాం అదే ఎస్సీ కాలనీకి, అప్పని వీడు వెళ్దాం, జగన్నాథపురం వెళ్దాం, పెదర్జనవాడ వెళ్దాం, గూడెం వెళ్దాం, జగన్నాథపురంలో సమర్పణ ఉంటుంది, రంగమ్మలూరు వెళ్దాం, ఎక్కడైనా కాలనీలో ఆ దళిత గ్రామాల్లో నా మనుషులు అంటే నా నియోజకవర్గ ప్రజానికి నా ఓట్లు వేయకపోవచ్చు వాళ్ళు, నేను దళిత పక్షపాతిని కనుక నా మీద పెట్టినటువంటి 13 గ్రామాల్లో కూడా గ్రామానికి ఒకటి రెండు పెట్టారు. ఏ గ్రామమైనా వెళదాం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాల వారు ఉన్నారో వాళ్ళని అడుగుదాం. మీ మాజీ ఎమ్మెల్యే కనుక దళిత వ్యతిరేకి అని అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష చేయక్కర్లా, న్యాయస్థానాలు శిక్ష చేయక్కర్లా, నాకు నేనే నేరం చేసావా అని క్వశ్చనింగ్ చేస్తారు కోర్టులో. ఆ రోజు నాకు నేను నేరం చేశానని నేను ఒప్పుకుంటా. మీరు కనుక ఈ రకంగా రుజువు చేయగలిగితే ఏ ఊరైనా వెళదాం, ఎవడాస్తి నేను కాజేశానో చెప్పండి, రేపొద్దున స్టాంప్ పేపర్ కొనుక్కొచ్చుకోమనండి, రిజిస్ట్రేషన్ చేపిస్తా. రేపే ఎవడదైనా ఈడ ఆస్తిని అన్యాక్రాంతం చేసావని నేను కాదు, నా బాబు కాడి నుంచి హిస్టరీలో మా తాత దగ్గర నుండి కూడా. ఏమండి ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మనం చూస్తున్నటువంటి ప్రజాస్వామ్యం? పత్రికా స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు, మనం నిరసన తెలియజేయడానికి లేదు, భావ వ్యక్తీకరణ తెలియజేయడానికి లేదు. ఈ రోజున ఇంత అమానుషంగా పోలీసులను అడ్డబెట్టి ఈ రకంగా అడగదక్కాలని చూడటం ఇది ధర్మమా అని అడుగుతూ ఉన్నాను. ఈ రోజున వనజాక్షి గారి గురించి మాట్లాడితే వనజాక్షి గారి గురించి ఎత్తుతున్నారు. ఇక్కడ ఉన్నారు మీ మీడియా మిత్రులందరూ. ఆ రోజు నా మీద చంద్రబాబు గారు కాబట్టి 353 కేసు కట్టించి మరి విచారణ జరిపించారు. మీ దగ్గర ఉన్నటువంటి సల్మాన్ ఆరోగ్యరాజు గారు, ఇవాళ మీ సెక్రటరీగా ఉన్నటువంటి ఆరోగ్యరాజు గారిని నేను తప్పు చేశానని చెప్పమానండి. ఆరోగ్యరాజు గారు కనుక నేను తప్పు చేశానని కనుక ఆ రిపోర్ట్లో జేసీ శర్మ కమిటీ వేస్తే, ఆ కమిటీలో డ్వాక్రా సంఘాల తరఫున ఆయన సర్ఫ్ సీఓగా ఉంటే ఆయన కమిటీ మెంబర్గా వేశారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారి కార్యదర్శి సల్మాన్ ఆరోగ్యరాజు గారు, ఆయన చెప్పమానండి ప్రభాకర్ నిజంగానే వనజాక్షి గారి మీద దౌర్జన్యం చేశాడని కానీ, ప్రభాకర్ వనజాక్షి గారిని ఎక్కడైనా దుర్భాషలాడాడని కానీ, వనజాక్షి గారిని నేనేమైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశానని కానీ చెబితే మీరేసిన శిక్ష నేను కట్టుబడి ఉంటా. ఈ విషయం పదే పదే చెప్పా అసెంబ్లీలో కూడా. మీరు ఒక దుశ్శాసనుడు ద్రౌపదిని తీసుకొచ్చినట్టుగా వనజాక్షిని ఇచ్చానని చెప్పి మీరు అబద్ధమైనటువంటి మాటలు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడారు ఆ రోజు. ఈరోజు కూడా చెప్తున్నా, అప్పుడు కాదు ఇప్పుడు నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విచారణ జరిపించు దాంతో సహా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను తప్పు చేస్తుంటే నేను ఇప్పటికైనా సరే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఏంటి అన్యాయం, ఏంటి ఈ దారుణం, ఏంటి
ఈ రోజున ఇన్ని వేల మంది మరి నా అభిమానులు మరి నాకు సంఘీభావంగా ఉన్నందుకు ప్రతి ఒక్క నా కార్యకర్తకి నా నాయకుడికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీడియా మిత్రులారా, మీరు ఇప్పుడైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సమయం, సరైనటువంటి సమయం. మీ మీద కూడా ఆంక్షలు పెట్టారు. మీరు ఆంక్షలకు భయపడో మరి వాస్తవాల్ని వెలుగుదీస్తే, మరి నేను నిర్దోషి అని కనుక మీరు ఎక్కడైనా చూపించితే మీ ఛానల్స్కి మీ యాజమాన్యానికి ఇబ్బంది ఉందనో, మీ ఉద్యోగులకి భద్రత కరువు అవుతుందనో, మీరు మరి వాస్తవాల్ని బయట పెట్టలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు, మీరు దాగుమూతలు ఆడుతున్నారేమో అనిపిస్తుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు వాస్తవంగా తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు, మీలో ఏ ఒక్కరినే ఏ రోజున నా గురించి ఈ వార్త ఇది రై అది పెట్టు ఇది చేయని నేను ఏనాడు అడగల. ఇప్పుడు కూడా నిజాయితీగా అడుగుతున్నా, వాస్తవాలు ఉంటే పెట్టండి, నాకు వ్యతిరేకంగా ఉంటే కూడా అది చూపించాల్సిన బాధ్యత కూడా మీ మీదే. నా మీద వ్యతిరేకత లేకపోయినా ఉన్నట్టుగా కూడా నన్ను కొన్ని వార్తాపత్రికలు, కొన్ని పేపర్లు, టీవీలు నన్ను కావాలని నా మీద అనేకమైనవి ఆపాదించడానికి ప్రయత్నం చేశారు. మామూలుగా మీ మీడియా వల్ల అందరం అని నేను అనలేను. కొన్ని కొన్ని అంటే ఆడి పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళు నైతికంగా నన్ను అల్లరి చేసి విజయం సాధించారో, నిశ్చల మహిమో, ప్రజలు చేసిన మహిమో, అది మళ్ళీ ప్రజలే తెలుసుకోవాలి, ప్రజలే చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యంగానే మనం పోరాడాల్సినటువంటి అవసరం నాకు మీకు అందరికీ కూడా ఉంది. ఆ రాజ్యాంగం మీద గౌరవంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వాస్తవాల్ని వెలుగుదీసేటువంటి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను 77 రోజులు నా కుటుంబానికో నా ప్రజానికి కానుకో దూరమైనందుకు కాదు, కానీ మీకు చెబుతున్నటువంటి వాస్తవాలు కాదు, మీకు చూపిస్తున్నటువంటి మీ వారు చెబుతున్నటువంటి విషయాలు, మీ అధికారులు చేస్తున్నటువంటి అరాచకం ఈ రాష్ట్రంలో ఎన్నాళ్ళు సాగదు. ఈ విధంగా పాలనైతే మీరు కళ్ళు తెరిచి రోడ్డు మీద నడవండి. కళ్ళు రోడ్డు మీద పెట్టి నడవకోకుండా ఆకాశంలో పెట్టి నడుస్తుంటే విమానాలు కళ్ళు చూసి నడవవు. కాబట్టి మీరు కింద మీద రోడ్డు మీద నడవమని చెప్పి మరి మరొకసారి ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి మీరు అక్కడి నుంచి మధ్యాహ్నం 3, 3:30 కాడి నుంచి నా మీడియా మిత్రులు అందరూ కూడా పాపం మరి సరిగ్గా తిండి భోంచేశారో లేదో కూడా నాకు తెలియదు. ఇంత ఆపుసాపాలు పడి తొక్కులాటలో మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, ఎందుకంటే మీరు ఎంత ఇంపార్టెంటో మీకు అది మాటలతో చెప్పేది కాదు. ఈ సంఘానికి, ఈ సమాజానికి దగ్గర కావాలన్నా, ఒక వ్యక్తి దూరం కావాలన్నా మీరే. మీరు లేందే మీరు నాలుగో సింహమే మీరని చెప్పారు. మరి మన నాలుగో సింహంలాగా మీరందరూ కూడా యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈ రోజున వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. ఆ వాస్తవాలను వెలుగుదీసి చూపించేది మీరే. అది మాదవచ్చు, ఇంకొకరిదవచ్చు, ఇంకొకరిదవచ్చు. కాకపోతే ఈ చూపించాడేంట్రా అని ఎవరైనా బాధపడితే అప్పుడు బాధపడొచ్చేమో, కానీ తర్వాత మాత్రం వాళ్ళు చూపించిందంటే తప్పే ఉంది అని చేసినోడు కూడా మనసులోనే అనుకుంటాడు. అట్లాంటి వాస్తవాల్ని వెలుగుదీయమని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదన్నా ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో అనేక మంది నాతో పాటు శాసనసభలో పనిచేసినటువంటి వారు, 2 పర్యాయాలు పనిచేసినటువంటి వాళ్ళు, 1 పర్యాయం పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులు, మా యువనాయకుడు లోకేష్ బాబు గారు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి మాజీ చంద్రబాబు నాయుడు గారు, మరి వీళ్ళందరూ కూడా నాకెంతో ధైర్యాన్ని, శక్తిని, అందరికంటే ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజానికి, వాళ్ళకి ఎన్ని జన్మలు ఈ ప్రభాకర్గా పుట్టినా నేనే వాళ్ళకి రుణం ఉంటా తప్ప నాకు వాళ్ళు రుణం ఉండరు. అలాంటి నాయకులు, కార్యకర్తలు మరి ఉన్నటువంటి నియోజకవర్గం, నా నియోజకవర్గ ప్రజానీకానందరికీ కూడా, ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, నన్ను లోపల పెట్టడానికి సహకరించినటువంటి వేరే పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకంగా మీ యొక్క కోరిక నెరవేరినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ